వెల్కమ్ టు యంగ్ 24 న్యూస్ బుల్టన్ ముందుగా హెడ్లైన్స్. ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సభ 12వ తేదీ వరకు వాయిదా. బ్రిటన్ రాజకీయాల్లో మరో ట్విస్ట్, దేశ హోంమంత్రి పదవికి ప్రీతి పటేల్ రాజీనామా. ఆసియా కప్ లో నేడు శ్రీలంకతో భారత్ కు విషమ పరీక్ష, తుది జట్టులో కీలక మార్పులు చేయనున్న రోహిత్. బెంగళూరును మరోసారి ముంచెత్తిన భారీ వర్షం, సోమవారం సాయంత్రం కూడా భారీ వర్షపాతం నమోదు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11:30 గంటలకు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. ఈనాటి సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సభ ప్రారంభమైన వెంటనే ఇటీవలి కాలంలో మరణించిన ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపారు. మల్లు స్వరాజ్యం, జనార్దన్ రెడ్డిల మృతికి సంతాపాన్ని ప్రకటించారు. వీరి మృతికి సంతాపాన్ని ప్రకటిస్తూ సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించారు. తమ శాఖలకు చెందిన నివేదికలను విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి, పర్యాటక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మరోవైపు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్యానెల్ స్పీకర్లుగా రెడ్యా నాయక్, మోజం ఖాన్, హనుమత్ షిండేల పేర్లను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అనంతరం సభను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేశారు. కాసేపట్లో బీజేసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి అనే దానిపైన నిర్ణయం తీసుకుంటారు. బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆమె పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు. మరోవైపు బ్రిటన్ రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బ్రిటన్ హోంమంత్రి పదవికి ప్రీతి పటేల్ రాజీనామా చేశారు. దేశ ప్రధానిగా లిజ్ ట్రస్ బాధ్యతలను చేపట్టిన వెంటనే కొత్త హోంమంత్రి వస్తారని ఆమన్నారు. బ్రిటన్లో అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ మంత్రివర్గంలో ఉన్న భారత సంతతి మహిళ ప్రీతి పటేల్ చిన్న వయసులోనే ఆమె కన్జర్వేటివ్ పార్టీలో సభ్యురాలు అయింది. 2010లో ఆమె ఎంపీగా గెలుపొందారు. డేవిడ్ కామెరూన్ ప్రభుత్వంలో ఆమె స్థాయి పెరిగింది. 2014లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2015 ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఉపాధి శాఖ సహాయ మంత్రిగా చేశారు. ఆసియా కప్లో పాకిస్తాన్ చేతిలో ఓటమి తర్వాత ఒత్తిడిలో పడిపోయిన భారత్ మంగళవారం కీలక మ్యాచ్కు సిద్ధమైంది. ఫైనల్ రేస్లో నిలవాలంటే తప్పకుండా నెగ్గాల్సిన మ్యాచ్లో శ్రీలంకతో పోటీ పడనుంది. గత మ్యాచ్లో బ్యాటర్లు సత్తా చాటిన బౌలింగ్ వైఫల్యం వల్లే రోహిత్ సేనా ఓడిపోయింది. పేసర్లు బుమ్రా, హర్ష పటేల్తో పాటు తాజాగా రవీంద్ర, జడేజా గాయం కారణంగా జట్టుకు దూరం అవ్వడంతో భారత బౌలింగ్ విభాగం బలహీనమైంది. పేస్ దళపతి భువనేశ్వర్ కుమార్ ఎక్కువ పరుగులు ఇచ్చుకోవడం జట్టుపై ప్రభావం చూపింది. గ్రూప్ దశ తొలి మ్యాచ్లో పాక్పై ఒంటి చేత్తో జట్టును గెలిపించిన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా తేలిపోయాడు. బ్యాటింగ్లో కూడా డకౌట్ అయి నిరాశపరిచాడు. లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. గత పోరులో రిషబ్ పంత్ కూడా అంచనాలను అందుకోలేకపోయాడు. ఇక ఇప్పటికే భారీ వర్షాలతో జలాశయంలా మారిన బెంగళూరు నగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. గత రాత్రి కురిసిన వర్షంతో నగరమంతా జలమయం కాగా ఈ సాయంత్రం కురిసిన వర్షంతో వరద పరిస్థితులు కనిపించాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. దాంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారులపైనే ఇలా ఉంటే లోతట్టు ప్రాంతాల్లో మరీ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలను తరలించేందుకు బోట్లను ఉపయోగించాల్సి వస్తోంది. ఇప్పటికే బెంగళూరు నగరంలో విద్యా సంస్థలు మూసివేశారు. భారీ వర్షం ధాటికి ఎయిర్పోర్ట్ ప్రయాణికుల లాన్స్ వరకు నీళ్లు వచ్చాయి. సదాశివపేట పట్టణం నందు బోలేనాథ్ విఘ్నేశ్వర కమిటీ ఆధ్వర్యంలో 4వ రోజు ఘనంగా గణపయ్య పూజలు నిర్వహించారు. ఈ విఘ్నేశ్వరుని దగ్గర ప్రతిరోజు గణపతి పూజ, లడ్డు, బీట్ లడ్డు, బీట్ నందు వర్షిత విజేందర్ రెడ్డి, 4552 రెండవ లడ్డు శృతి రెడ్డి, 3750 మూడవ లడ్డు, 2200 నవీన్ పాట పాడి దక్కించుకున్నారు. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే 2 లడ్డుల బీట్ నందు మహిళలు మాత్రమే పాట పాడడం విశేషం.
అన్నదానం జరుగుతుంది. భోలేనాథ్ విఘ్నేశ్వరుడిని కార్యక్రమాలు ప్రారంభించి 7 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈరోజు రాత్రి నిమజ్జనం, అన్నదాన కార్యక్రమం ముగిసిన తర్వాత మహిళలు కోలాటం, చిన్నపిల్లలు గణపయ్య పాటలపై చిందులేస్తూ కాలనీ నివాసులను గణపయ్య నామస్మరణతో మారుమ్రోగిస్తున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం పురస్కరించుకుని సెప్టెంబర్ 5న సోమవారం సదాశివపేటలోని సెయింట్ ఆంటోనీ పాఠశాలలో సదాశివపేట మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన 25 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి అంజయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఉత్తమ పౌరులను తయారు చేసే దేశ నిర్మాతలని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి నాణ్యమైన బోధనను అందించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ధనశ్రీ, తుకారం, గుణాకర్, సురేందర్, సెయింట్ ఆంటోనీ, ప్రిన్సిపల్ శుభారెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిఆర్పిలు పాల్గొన్నారు. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని మనమందరం ఇక్కడ మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడానికి ఇక్కడ సమావేశమైన కార్యక్రమానికి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ధనశ్రీ గారు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆత్మకూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తుకారాం సార్ గారు, మనం ఈ ప్రాంగణంలో మనకు అవకాశం ఇచ్చిన, ఎప్పుడు అడగగానే ఎప్పుడు మాకు ఈ హాల్ కావాలి మేడం, లేదా కొంచెం మా టీచర్లకు డిఐడ్ స్నాక్ ప్రొవైడ్ చేయమంటే కూడా వెంటనే ఇచ్చిన సెయింట్ ఆంటోనీ ప్రిన్సిపల్ గారు శోభారెడ్డి గారు, మరియు మనకు అడగక ముందే ముందుకొచ్చిన కంబాలపల్లి ప్రధాన ఉపాధ్యాయులు సురేందర్ సార్ గారు, వివిధ సంఘాల నాయకులు, నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల మణిమెత్త గ్రామంలో గత ప్రభుత్వం దళితులకు ఇళ్ల స్థలానికి కోసం 5 ఎకరాల భూమిని కేటాయించిన సందర్భంగా ఆ స్థలంలో ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న సందర్భంలో ఎవరూ లేని సమయంలో స్థానిక తహసీల్దార్, పోలీస్ బలగాలతో దళితుల గుడిసెలను జేసీపీతో కూల్చినందుకు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టారు. అనంతరం సిపిఎం సీనియర్ నేత సిరుపంగి రాములు, ఎంఆర్పీఎస్ నల్గొండ జిల్లా ఇన్ఛార్జి బోడ సునీల్ మాదిక, జిల్లా కో కన్వీనర్ ఇదిగి శ్రీశైలం మాదిక మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 1994 సంవత్సరంలో ఇండ్లు లేని పేద కుటుంబాలకు ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల భూమిలో పేదలు నిర్మించుకున్న గుడిసెలను, మరియు మాదిక యూత్ సభ్యుల అంబేద్కర్ భవనం కోసం నిర్మించిన వాటిని స్థానిక తహసీల్దార్ కూల్చడం అంటే ఇది ముమ్మాటికి దళితులను అవమానపరిచినట్లే, దళితులకు కేటాయించిన స్థలాన్ని దళితులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎస్సీ ఎస్టీలకు దళితులకు 30 సంవత్సరాల కింద ఇచ్చింది. కొంతమంది కొంతమంది గతిలేక అలా ఆక్రమించుకొని ఉన్నారు. దాంట్లో కొంత ఒక ప్లాట్ రెండు ప్లాట్లు అంబేద్కర్ భవనం కోసం అనేది ఇటుకతో గట్టి దాన్ని పెట్టి 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 పెట్టుకున్నా గానీ ఎవరు చెప్పకుండా ఎవరు తెలియకుండా ఆడ సర్కార్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తాం పేదోళ్లకు ఇండ్లు లెక్కిస్తామని ఆడ చెప్తాడు. ఈడ ఊయ ఉందోడే ఈడ ఎవరు ఇదిలకుండా వచ్చి ఎస్సీలను దళితులను చూడకుండా మొత్తం బీకేసి ఇంకుల మీద వచ్చి మాత్రం అంబేద్కర్ భవనం దాని టెక్సీని కూడా ఊహిస్తారండి. అందుకని వీళ్ళ మీద సర్కార్ మీద ఇద్దరు ఎస్ఐ ఎంఆర్ఓ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాం. దరఖాస్తు పెట్టడం జరిగింది. ఆయన పంపినా కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం కాకుండా నివాసం ఉండడానికి చిన్న గూడు లెక్క వేసుకున్న దళితులను ఆ దళిత గుడిసెలను మరియు మాదిగ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఒక అంబేద్కర్ భవనం నిర్మించుకుంటే ఆ నిర్మించుకున్న సందర్భంలో వాటిని ధ్వంసం చేసేవే కాకుండా మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా దళితుల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా వ్యవహరించిన స్థానిక తహసీల్దార్ గారి పైన ఎస్సీఎస్టీ కేసు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 12-13 తేదీలలో విశాఖపట్నంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించే ఎంఆర్పీఎస్ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ చెన్నూరి సమ్మయ్య మాదిగ కోరారు. బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక బాబు క్యాంపు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ మహాసభలలో ఎంఆర్పీఎస్ భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కాబట్టి గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలతో సహా మాదిగ జాతికి చెందిన ప్రతి బిడ్డ తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికీ దేశంలో అంటరానితనం ఉందని దానికి ప్రత్యేక ఉదాహరణ 14 ఇంద్రకుమార్ మేఘ్వాల్ అనే దళిత బాలుడి హత్య అని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేస్తున్నామని ఇప్పటికే విద్యా సంస్థల బంద్ ప్రకటించి విజయవంతం చేయడం జరిగిందన్నారు. మంచిర్యాల జిల్లా పక్షాన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమ నమస్సులు. ఈ నెల 12-13 తేదీల్లో విశాఖపట్నంలోని అంబేద్కర్ భవన్లో 2-3 రోజులు 12-13 తారీఖున జాతీయ మహాసభలు ఉన్నందున ప్రతి మాదిగ బిడ్డ ఈ జాతీయ కమిటీ సమావేశానికి హాజరై భవిష్యత్ కార్యాచరణ పైన ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి గ్రామ స్థాయి నుండి మొదలుకుంటే మండల జిల్లా జాతీయ రాష్ట్ర స్థాయి వరకు నాయకులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరుకుంటూ, ఏదైతే మొన్న రాజస్థాన్ రాష్ట్రంలో జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు 14 తారీఖున ఇంద్రకుమార్ మేఘ్వాల్ అనే ఒక చిన్నారి చనిపోవడం రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా కలిపివేసింది. నేటికి చాలామంది అంటరాని వ్యవస్థ ఎక్కడుంది, అంటరాని వ్యవస్థ అనేది లేదు, అంటరాని వ్యవస్థ అంతమొందించడం అని చెప్తున్న ప్రభుత్వాలు అంటరాని వ్యవస్థని ఇంటర్నల్గా లోపాయికరంగా పోషిస్తూ అంటరాని వ్యవస్థకి ఇంకా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దానికి నిరసనగా దూరశ్రీ మందాకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది. మొన్నటికి మొన్న విద్యా సంస్థలు బంద్ కూడా పిలుపునివ్వడం జరిగింది. దాదాపుగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు కూడా బంద్ చేయడం జరిగింది. ఇంద్రకుమార్ మేఘ్వాల్ హత్య పైన ఒక కుండలో నీళ్లు తాగిందని అక్కడ ఉండబడే విద్యార్థి ఇష్టానుసారంగా దాడి చేసి చంపడం అనేది ఈ దేశాన్నే చాలా బాధ పెట్టింది. ఈ విషయం పైన ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో ఉండబడే ప్రధానమంత్రి స్పందించాలని మేము డిమాండ్ చేసినప్పటికీ కూడా ప్రధానమంత్రి స్పందించకుండా 75 వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఏది నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడతారంటే దేశం ఇంకా ఉన్నతంగా ముందుకు తీసుకుపోవాలి, 25 ఇంకా భవిష్యత్ కార్యాచరణ మీద మాట్లాడిన నరేంద్ర మోడీ గారు దళితుల యొక్క పాత్ర, దళితుల యొక్క అంటరానితనాన్ని ఏ విధంగా రూపాపాలో మాట్లాడకపోవడం చాలా బాధకరం. అంతేకాకుండా ఏదైతే ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ సాధన కోసం ఎంఆర్పిఎస్ ఏదైతే ఆవిర్భవించినప్పటికీ కూడా ఎస్సీల వర్గీకరణ సమస్య మీదే కాదు దేశంలో రాష్ట్రంలో అనేక సమస్యలమైన మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో కొట్లాడి నేడు ఆరోగ్యశ్రీ అయితేనేమి, వృద్ధుల వితంతుల వికలాంగుల పింఛన్లు అయితేనేమి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అయితేనేమి, ఏ దళిత గిరిజన బహుజన మహిళకు అన్యాయం జరిగినా, ఏ దళిత బహుజన మైనార్టీ బిడ్డలకు అన్యాయం జరిగినా కూడా
భద్రాచలంలోని ఇందిరా మార్కెట్లో గణేష్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి। ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ఉదయం సాయంత్రం విశేష పూజలు జరుగుతున్నాయి। పూజల భాగంగా సాయంత్రం 108 ప్రసాదాలు స్వామివారికి నైవేద్యం సమర్పించారు। మట్టి వినాయకుణ్ణి చేసి పూజించి దీపాలంకరణ చేశారు। కాలినీలోని మహిళలు స్వామివారి మండపం వద్దకు చేరుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం సామూహిక భక్తి కీర్తనలు ఆలపిస్తున్నారు। उपाध्याय दिनोत्सव गेट बैठ उपाध्याय आंदोलन पदों ఇంతటి విచిత్రమైన సంఘటన ఏలూరు జిల్లా పరిధిలోని నూజివీడు పట్టణం త్రిబులైటీలో చోటు చేసుకుంది। ఓ పక్క భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తున్న యాజమాన్యం తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన బాట పట్టిన కాంట్రాక్ట్ అధ్యాపకుల వేదన పట్టించుకోకపోవడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి। प्रत्येक वीसी उंटे मन की इलांट परस्थित वेदी चैरम तो वीसी पदों इच्छा वाल एपसी मिगता ये राष्ट्र स्थाई यूनर्सी वाट की मुफ्ल दी संवर वे रूपये पेर तो असल हास्यास्पद जीवो आ जीवो इंजनी उपाध्यायी मिगता उपाध्यायी चला दादी वाल दारण नष्ट जो अंतका ఈ గవర్నమెంట్ యూనివర్సిటీలు ఏదైతే ఉన్నాయో వాటి మనుగడే ప్రశ్నార్థకంగా తయారయ్యే పరిస్థితి ఏర్పడుతుంది వాటితో। సో ఆ జీవాలను వెంటనే వెనక్కి తీసుకోవాలి। మనకు ఆర్జీవ్ కేటీకి ఉన్నటువంటి ప్రత్యేక స్థానాన్ని నిలుపుకొని మనకు ఏదైతే ఇంతకు ముందు ఒక వెలుగు వెలిగినటువంటి ఆర్జీవ్ కేటీ అదే వెలుగు ఇంకా వెలగాలి। ఎంతో మంది పేద విద్యార్థుల భవిష్యత్తు నిలబెట్టున్నటువంటి మన ఆర్జీవ్ కేటీని మనం కాపాడుకోవాల్సిన సమయం అయితే ఏర్పడింది। ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఎన్నో సమస్యలు పడుతున్నాడు। अभी 2008 నుండి 2021 వరకు జాయిన్ ప్రతి కాంట్రాక్ట్ అధ్యాపకునికి వాళ్ళ పట్టవైపు చూస్తే మొత్తం అన్ని సమస్యలు తప్ప ఇంకేమీ లేవు। వాటిని తీర్చాల్సిన వ్యక్తులు నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తే వారితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు గాని మిగతా వాళ్ళు గాని చాలా మనోవేదనకు గురవుతారు। వీటన్నిటిని అర్థం చేసుకొని మా సమస్యల్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతోనే మనమే మేము ఈ నిరసన బాట పట్టడం జరిగింది। దీనికి సంగీ భక్తరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం। ఉద్యోగుల ఐక్యత వదిలేయ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత వదిలేయ్, జీవో నెంబర్ 110 వెంటనే వదిలేయ్, జీవో నెంబర్ 110 వెంటనే వదిలేయ్, యూజీసీ ప్రకారం జీతాలు వెంటనే వదిలేయ్, యూజీసీ పే స్కేల్ ప్రకారం జీతాలు వెంటనే వదిలేయ్, వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు వెంటనే వదిలేయ్, జీతాలు వెంటనే మాకు యూజీసీ పే స్కేల్స్ అమలు చేసి ఒక గౌరవ వేతనం అనేది ఇక్కడ అందించేలాగా చూడాలని ముఖ్యమంత్రి గారిని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। మీరు అండి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చి ఇలా అడిగేలా చేస్తున్నారు। బంటన్ జియో అప్లై చేసి మాకు చాలా అన్యాయం చేస్తున్నారు, మేమందరం చాలా సఫర్ అవుతున్నాం। సో ఆ జియోని రద్దు చేసి మాకు యూజీసీ నార్మ్స్ ప్రకారం సాలరీస్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం। పిఠాపురం పట్టణంలో స్థానిక 12వ వార్డునందు పుణ్యమంతుల సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి మాగినేడి శేషకుమారి పర్యటించి జనసేన పార్టీ సిద్ధాంతాలను ఆశయాలను ప్రజలకు వివరించి నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో వారిని కూడా భాగస్వామ్యం చేద్దామని పిఠాపురం పట్టణం 12వ వార్డులో శేషకుమారి మాట్లాడుతూ జన సైనికులు వీర మహిళలతో మీ బాధ్యతగా మీ తోచిన 10 రూపాయల నుంచి అమౌంట్ను పార్టీకి డొనేట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో కూడా తోచిన అమౌంట్ డొనేట్ చేయమని పిలుపునిచ్చారు। జనసేన పార్టీ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధిని ఆకాంక్షించే పార్టీ,
జనసేన 2014 మార్చి 14వ తేదీన పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ తప్పులపై రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై మహిళలపై జరుగుతున్న దాడులపై పోరాటం చేస్తున్న పార్టీ జనసేన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు ఈ 12వ వార్డులో మహిళలు జన సైనికులు 40 మంది 15,000 రూపాయలు అందించడం ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం అందులో మేము కూడా భాగస్వామ్యులం అవుతూ ఫోన్పే గూగుల్ పేలో 7280404505 పార్టీకి అందరూ అందించడం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ మన జనసేన పార్టీ. ఆయన కౌలు రైతుల గురించి ఆయన సంపాదించిన డబ్బులతో చనిపోయిన రైతులందరూ కూడా 100,000 రూపాయలు ఆయన డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా నా సేన కోసం నా వంతు అని ఒక యూపీఐ నెంబర్ 7788-04-0505కి 10 రూపాయలు దాని నుంచి మీస్తూ ఎంతైనా చేయొచ్చు. ఆ కార్యక్రమాన్ని ఈ రోజు మేము మొదలుపెట్టాం. మా పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మాకినేడి శేషుమారి గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరుగుతుంది. జై జనసేన. మాకినేడి శేషుమారి గారిని మాట్లాడుతుంటే కోరుతున్నాం. చెప్పండి. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం టౌన్లో 12వ వార్డులో మనం ఇక్కడ నా సేన కోసం నా వంతులో భాగంగా 12వ వార్డులో సుమారుగా మహిళలు యూత్ అందరూ కలిసి 40 మంది 15,000 రూపాయలు నా సేన కోసం నా వంతులో భాగంగా జనసేన పార్టీ కోసం విరాళాలు క్రౌడ్ ఫండ్ సేకరించడం జరిగింది. ఈ వీరి వంతు కృషి చూస్తుంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సీఎం అవుతారు అన్న ఒక నమ్మకం వీరందరిలోనూ ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యామ్నాయం పవన్ కళ్యాణ్ గారే సీఎం కావాలి అన్నది 25 కేజీల బియ్యం కాదు 25 సంవత్సరాల భవిష్యత్ ఇస్తానన్న పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని, అందులో భాగంగా ఆయన పార్టీ కోసం ఏమి చేయమన్నా మేము సైతమని ప్రతి ఒక్కరూ ముందుకు రావడం, అందులో భాగంగా మహిళలు మరింత ముందుకు రావడం అన్నది నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం. కాబట్టి ప్రతి వార్డులో కూడా మేము ఈ ఇట్లా కార్యక్రమం చేసుకుంటూ పార్టీ కోసం పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ మీ మాకినేడి శేషుకుమారి పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన. కాకినాడ జిల్లా పిఠాపుర పట్టణంనందు రెడ్డి రాజావారి కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ రుతికా శుక్లా వారి ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి తమ సమస్యల గురించి వివరించడానికి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యంతో లోపలి వెళ్లే మార్గం గాజు తలుపు పడడంతో పలువురికి గాయాలయ్యాయి. 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అనంతరం అల్లవరపు నగేష్ మాట్లాడుతూ స్పందనకు స్పందన వచ్చిందా లేదా అన్నది తప్ప ప్రజల సమస్యలకు పరిష్కారం లేదని ప్రశ్నించారు. నేను మాత్రం పబ్లిసిటీ కావాలంటే అంటే స్పందనకి స్పందన వచ్చిందా లేదా అన్నది కావాలి తప్ప ప్రజా సమస్యలకు పరిష్కారం అయితే లేదు. జిల్లా ఆఫీసులో కలెక్టర్ ఆఫీస్లో పెట్టుకోవాలండి జిల్లా మొత్తం కలిపి. అలాంటిది పిఠాపురం నియోజకవర్గం పెట్టుకోవాలి. ఇక్కడ జిల్లా అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. వేల మంది ఉన్నారండి. అంటే ఎన్ని సమస్యలు ఉన్నాయో
అధికార లోపం అంటూ కూడా ఇక్కడ అర్థమవుతుంది. పిల్లల చేతులు కాళ్ళు ఎలా తెగిపోయి చూడండి, ఇక్కడ అమ్మాయి చేయి చూడండి, ఇక్కడ అర్థం పగిలిపోయి అమ్మాయి చేయి తెగిపోయింది, ఇక్కడ ఒక హ్యాండికాప్డ్ కాలు తెగిపోయిందండి. వేల మంది ఇక్కడ ఇచ్చిపించిన ఐదుగురికి ఆరుగురికి ఇక్కడ దెబ్బలు తగిలాయి, అయినా సరే ఎవరు స్పందిస్తలేదు. అధికారులు ఏం పని చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితిలో అందరు మా పిడా ప్రాంతం ఇక్కడ. ఆ పందుల గురించి మేము ఎవరైనా వస్తే పొద్దు 9 గంటల నుంచి ఇప్పుడు ఎంత అయిందండి, 12 అయింది. ఇప్పుడు వచ్చి ఒక్క అధికారి కూడా లోపల పంపుతలేదు. ఏంటంటే తోసుకెళ్ళిపోవడమే, ఒక క్రమశిక్షణ లేదండి, ఒక పద్ధతి లేదు. అసలు ఈ స్పందన ఎందుకు పెట్టారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది ఇక్కడ. అంతా ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.